శ్రీకాకుళం జిల్లా పలాసలో దొంగల ఆగడాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఫామ్ హౌస్లను టార్గెట్ గా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్నారు. పలాసకు చెందిన ప్రముఖ వైద్యులు తండ్రి ముకుంద పండ ఫామ్ హౌస్లో ఉదయం 11 గంటల సమీపంలో ఇద్దరు దొంగలు ఇంట్లో చొరబడి ముకుంద పండ భార్యను బెదిరించి బీరువాలోని సుమారు 4 లక్షల రూపాయల నగదును అపహరించడంతో పాటు తాను కొలిచే దుర్గామాత విగ్రహం మెడలో ఉన్న సుమారు 35 తులాల బంగారు ఆభరణాలను ఇద్దరు దొంగలు దొంగలించినట్లు బాధితులు చెబుతున్నారు. ముకుంద పండ ఇంట్లో లేని సమయంలో ఇద్దరు దొంగలు రెచ్చిపోయినట్లు తెలిపారు. క్లూస్ టీమ్ సంఘటనా స్థలానికి చేరుకుని వేలిముద్రలు సేకరించారు. కేసు నమోదు చేసుకున్న కాశీబుగ్గ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇలా పట్టపగలే దొంగలు రెచ్చిపోవడంతో పలాసవాసులు బెంబేలెత్తుతున్నారు. ఈ మధ్యకాలంలో వరుసగా చైన్ స్నాచింగ్లు, ఇళ్ల దోపిడీలు జరుగుతుండటంతో కాశీబుగ్గ పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారిందన్నారు. అంటే దుర్గామాత లోపల గుడి ఉందా? దేవత విగ్రహం. సో విగ్రహం మెడలో గోల్డ్ ఉందా? 35 తులాలు. మొత్తం ఎంత పోయి ఉంటుంది? మొత్తం 35 తులాలు బంగారము. 4 లక్షలు డబ్బు. సార్ ఎంత పోయింది సార్? అమ్మది అమ్మ తల్లి గోల్డ్ పోయింది. ఎన్ని గంటలకు పోయింది సార్? అది 11:11. ఎలా వచ్చారు సార్? వాళ్ళు ఇలాగే ఏం జరిగింది కొంచెం చెప్పండి సార్. అంటే బీరువాలో ఉన్నవి ఏమన్నా తీసారు? బీరువాది మనీ పోయింది. అంటే ఎంత పోయి ఉండొచ్చు?